హలో, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను తయారు చేసే పచ్చడి పేరు కొత్తిమీర అండ్ టమాటా చట్నీ. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చిల్లీ, ఆనియన్, కర్రీ లీవ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నల్ల జీలకర్ర అండ్ ఆయిల్, పసుపు, క్యాప్సికం, టమాటా, కొత్తిమీర, లెమన్ వాటర్, సాల్ట్. తయారు చేసే విధానం, ఆయిల్ వేసుకోవాలి, చాలా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, తక్కువ వేస్తే మాత్రం చట్నీ బాగుంది. అసలు ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. ఇది 1 మంత్ కూడా స్టాక్ ఉంటుంది ఈ పచ్చడి. 1 మంత్ 2 మంత్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్ కూడా మనకి స్టాక్ ఉంటుంది ఈ చట్నీ. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. మనకి ఆయిల్ ఎక్కింది. ఇప్పుడు మనం కలంది యాడ్ చేద్దాం. చాలా మంచిది. ఇప్పుడు జీలకర్ర, అందులో నేను కొద్దిగా గసగసాలు వేసాను. ఇప్పుడు మనం లైట్ వేగిన తర్వాత ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. ఫస్ట్ తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్, కర్రీ లీవ్స్, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఇంగు యాడ్ చేద్దాం. చాలా మంచిది ఇంగు కూడా. మనం ఇప్పుడు మనం క్యాప్సికం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేద్దాం. Thank you.
ఇవన్నీ బాగా వేగాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. నేను పేస్ట్ చేస్తాను అన్నమాట మొన్న. ఇంకా మా ఇంట్లో అల్లం వెల్లుల్లి లేదు, గార్లిక్ అండ్ చేసుకొని ఇది బాగా వడక వేగాలన్నమాట. పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది చూసారా, ఆయిల్ బాగా వచ్చింది పైకి. అలా వచ్చినట్టు అయితే బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనం కొత్తిమీర చేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు మనం టమాటా యాడ్ చేద్దాం. టమాటా యాడ్ చేసి కొద్దిగా కలుపుకొని వేసుకుందాం. వేసి ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఇలాగ ఉడికించుకోవాలి అన్నమాట. ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక స్పూను ఫస్ట్ వేసుకుందాం. ఎలాగో దగ్గరికి వస్తుంది వాటర్, ఇంకా కొంచెం ఉంది. వాటర్ అంతా మొత్తం నింపుకోవాలన్నమాట. చూసారా వాటర్ వస్తే తగ్గిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది గ్రైండర్ చేసుకొని ఉప్పు నూనెలో తాలింపు వేసుకోవాలన్నమాట. ఇంకేం అవసరం లేదు. రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని అప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ప్లేట్లో తీసుకొని చల్లారిపోయింది. చల్లారిన తర్వాత నేను మిక్సీలో వేసుకొని మిక్సీ పేస్ట్ చేసేస్తాను. వేసుకున్నాను. కొంచెం టైట్గా తిరుగుతుంది మిక్సీ.
టేస్ట్ అయిపోయింది. పేస్ట్ చేసుకున్న పేస్ట్ అన్నమాట ఇది చట్నీ. చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్, ఇందాక మనం ఇంగువా ఇవన్నీ వేసాం కాబట్టి సింపుల్గా పోపు వేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇందులోని పప్పులు అటు వేయకూడదు, స్టాక్ ఉంటుంది కదా. ఇప్పుడు మిర్చి వేసుకుంటున్నాను, కొద్దిగా పోపులు, కొంచెం కర్రీ లీవ్స్ అంతే. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తెర మొదలు ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటీ చట్నీ రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా బాగుంటుంది. చట్నీ ఇడ్లీతోటి కానీ చపాతీతో కానీ దేనితోటైనా సరే దోశతో తిన్నా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్, సీ యూ.